ఆధునిక పోటీ ప్రపంచంలో అత్యున్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే తెలుగుతో పాటు ఆంగ్లము ముఖ్యమేనని ఈ విషయాన్ని గుర్తించి దార్శనికతతో గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ కార్యదర్శి ఎం బాలగంగాధర్ తిలక్తో కలిసి తొండంగి మండలం బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తమ ఆంగ్ల నైపుణ్యాలతో ఘనకీర్తి గడించిన విద్యార్థులతో ముచ్చటించారు. ఎలాంటి బెరుకు గాని ఒత్తిడి లేని ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటున్న తీరును, వారి నైపుణ్యాలను కొమ్మినేని శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య గొప్పదనాన్ని, ఇంగ్లీష్ నైపుణ్యాల విలువలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని, పేద విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ మీడియం చదువులను దగ్గర చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల విద్యాశాఖ అధికారి ఎస్కే బాబ్జీ, ఎస్ఎస్ఏ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి చామంతి నాగేశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి రామకృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో నేను అడుగుబడి నుంచి చదువుకున్న వ్యక్తిని, తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాం. పూర్తిగా తెలుగు మీడియం. మాకు ఒక పెద్ద ఆయన వేమనపల్లి పవన్ రామయ్య గారు ఆయన అక్కడ ఒక కాలేజీ పెట్టబట్టి మేము చదువుకున్నాం. సో ఆ తర్వాత ఎవరికి వాళ్ళని కష్టపడి ఏదో కింద మీద పడి ఒక స్థాయికి ఈ జర్నలిజంలోకి రావడం వచ్చిన తర్వాత, ఎవరైనా సరే పైకి రావాలంటే ఎవరికి వాళ్ళు కష్టపడాలి, ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి, ఎవరికి వాళ్ళు తమ మేధాశక్తిని ఉపయోగించాలి. శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నా తెలుసా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అన్నారు. కానీ అది దాని అర్థం ఏంటంటే ఎవరికి వాళ్ళు కష్టపడాలని దాని అర్థం. ఎవరికి వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, మీకు గురువులు ఉంటారు, ఆ గురువుల్లో అండగా తీసుకుని మీరు బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తే అది మీ తల్లిదండ్రులకి, సమాజానికి కూడా మేలు చేస్తుంది.